తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో స్థానిక అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో జరిగిన వైఎస్ఆర్ కిశోరి వికాస కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి వర్యులు పినిపే విశ్వరూప్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా దిశ చట్టం తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి అని తెలిపారు. గ్రామ వాలంటీర్లు ప్రజలందరినీ చైతన్యపరిచేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహిళ ప్రతి ఒక్కరు కూడా ఈ అగ్ర సత్యాన్ని మరి అర్థం చేసుకున్న వాళ్ళు, కానీ దురదృష్టం ఏంటంటే చాలామంది దీన్ని పూర్తిగా అవగాహన చేసుకోలేకపోతారు. గతంలో పరిస్థితి మనం చూసాం, ఈరోజు మన పరిస్థితి చూస్తున్నాం. ఈ యొక్క ఎన్ని విధాలుగా రుగ్మతలుగా మహిళలు ఫీల్ చేస్తున్నారో మనందరూ కూడా దైనందిన కార్యక్రమంలో వ్యక్తిగతంగా చాలామంది అనుభవించిన వాళ్ళే. అప్పుడు సమాజం వెదకుండేది, సమాజంలో మార్పుల వల్ల కొద్ది అవేరెన్స్ వచ్చి మహిళలు కూడా సాటి మనిషిగా పరిణమిస్తూ ఇవాళ మహిళల కోసం, మహిళల భద్రత కోసం అనేక ప్రభుత్వాలు, ముఖ్యంగా మన ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనం చూసాం, మనని ప్రవేశపెట్టే ఒక చారిత్రాత్మకమైన బిల్లు, ఒక దిశ చట్టాన్ని తీసుకొచ్చి ఈ రోజుల్లో మహిళలకి ఒక భరోసాగా, ఒక భద్రతగా నేనున్నానన్న రీతిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దిశ చట్టం చూపిస్తారు. మీరందరూ కూడా చూసే ఉంటారు. దిశ చట్టం గురించి మీరందరూ కూడా అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు గ్రామానికి వెళ్ళినప్పుడు గ్రామంలో మీరు దిశ చట్టం మీద చేసుకున్నటువంటి అవగాహనని సాటి మహిళలకి, మరీ ముఖ్యంగా ఈ కిశోరి బాలికలంటే యుక్త వయసు వచ్చినప్పుడు, అంటే మనకు తెలుసు బాల్యం స్థాయి నుంచి ఈ యొక్క కౌమార దశ నుంచి యుక్త వయసు వచ్చినప్పుడు వాళ్ళ శారీరక పరంగా, మానసిక పరంగా కొన్ని మార్పులు వస్తాయి. వాళ్ళు సరైన అవగాహన కల్పిస్తే వారు కూడా ఇప్పుడు మన ముందు స్త్రీగా ఏర్పాటు చేసారే, వారందరూ కూడా ఒక అభాగ్యులు. సాటి మగవారి యొక్క పైశాచికత్వాన్ని కానీ వీరి అమాయకత్వాన్ని లోడ్ చేసుకుని, వీళ్ళ అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని మోసగించబడ్డ మన సోదరి సోదరి మనులు, మన బిడ్డలు వాళ్ళంతా. నేను అమలాపురం ఐసీడిఎస్ ఆఫీస్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీస్ నుండి పనిచేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం ఏంటంటే మహిళ కిశోరి వికాస కార్యక్రమాన్ని మేము ప్రారంభించడం జరుగుతుంది. ఇది మధ్యగా చేతుందంటే ఇప్పుడే ప్రారంభించాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే చైల్డ్ మ్యారేజెస్, అలాగే చైల్డ్ ట్రాఫికింగ్, చైల్డ్ అబ్యూజ్, ఎనీమియా, పర్సనల్ హైజిన్, కిశోరి బాలికలకి పర్సనల్ హైజిన్, వీటన్నిటి మీద కూడా వీళ్ళకి వాలంటీర్స్, విలేజ్ వాలంటీర్స్ మరియు మహిళా సంరక్షణ అధికారులకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు వెళ్ళి వాళ్ళ పరిధిలో ఉన్న 6th నుంచి 10th వరకు కూడా స్కూల్స్లో ఉన్న పిల్లలకి, ఆడమ్మగారి అందరికీ కూడా వీళ్ళు అవగాహన చేయాలి. వీళ్ళు అవగాహన చేసినప్పుడు వీటి గురించి ఎప్పుడైతే మళ్ళా జూనియర్ కాలేజెస్లో కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇది ఎప్పుడైతే చెప్తారో దీని గురించి వాళ్ళకి అవగాహన అయ్యి చైల్డ్ మ్యారేజెస్ కానీ, ఇలాంటి ట్రాఫికింగ్ కానీ, పిల్లలు మోసపోవడం, ప్రేమించి మోసపోవడం కానీ ఇలాంటివన్నీ ఆగుతాయని గవర్నమెంట్ పెట్టిన ఈ ముఖ్య ఉద్దేశాన్ని ఈరోజు మందిగా చేతుల మీదుగా ప్రారంభించుకుని మేము ఈరోజు అవగాహన చేయడం జరుగుతుంది.